మోతీరావు నివాసానికి ఇంటి బయట నిలువరించారు. లోపలికి రాణించేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కొంత ఆలస్యం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అధికారులందరినీ కూడా రోడ్డుపైనే నిలబెట్టినటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా మనం చూస్తున్నాం స్కానర్లతో పాటు ప్రింటర్లతో పాటు వీడియో ఎవిడెన్స్ సంబంధించి ఏదైతే విచారణ నేపథ్యంలో కూడా ప్రతిదీ వీడియో ఎవిడెన్స్ ఉండేందుకు కూడా వీడియో కెమెరాతో పాటు కూడా సిఐడి సిబ్బంది సిద్ధమయ్యారు. మరోపక్క జిరాక్స్ సంబంధించినటువంటి ప్రింటర్స్ తో పాటు కీలకంగా పూర్తిగా సిఐడి టీం మహిళా విభాగానికి సంబంధించిన అధికారులు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తా ఉన్నారు. చూస్తున్నాం వాళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి విచారణ నేపథ్యంలో అన్న అంశానికి సంబంధించి కూడా ఆ నోటీస్ కాపీతో సహా కూడా వాళ్ళు రెడీ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా కూడా ఈ కేసు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఏపీకి బదిలీ చేయాలంటే కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పూర్తిగా అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు చందాదారుల నుంచి సేకరించారు, ఆ డబ్బంతా కూడా ఎక్కడ ఉంది, ఎక్కడికి మళ్లించారన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేయబోతా ఉంది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇస్ అండ్ ఇస్ గోయింగ్ వి ఆర్ గోయింగ్ టు ఆస్కింగ్ టు ఎగ్జామినేషన్ శైలజ. కేసు పరంగా విచారిస్తుంటే కేసు పరంగా కేసు సంబంధించిన అంశాలు మాత్రం విచారిస్తుంది. ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఆయన రివ్యూ చేసి లేదు, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తారు.